రైల్వే భూములు ఇవ్వాలంటూ కేంద్రానికి జగన్ లేక ప్రత్యామ్నాయంగా 25 ఎకరాలు ఇస్తామని హామీ. విద్యా విధానంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్. పరిశ్రమలు పెట్టుబడులపై మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష. లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడారు. నేను వీళ్ళల ఆలోచిస్తే పొంగనూరు నేతలు ఉండేవారా అన్న చంద్రబాబు. కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్ వైసీపీ నేతలకు బుద్ధి చెబుతామని హెచ్చరిక. ఊరూరా రాజారెడ్డి రాజ్యాంగం. ఏపీ సామాన్యుడికి భద్రత కరువైందన్న అచ్చెన్నాయుడు. చంద్రబాబు మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. భౌతిక దాడులతో తమను ఏమీ చేయలేరన్న విష్ణువర్ధన్ రెడ్డి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బహిష్కరించాలి. తమ పార్టీ నేతలెవరూ చర్చకు వెళ్లరన్న బీజేపీ. అనూష కుటుంబానికి సీఎం ఆర్థిక సాయం. నిర్భయ తరహా కేసులు పెట్టి శిక్షిస్తాం. అనూష హత్య అందరినీ కలిచివేసింది. కుటుంబానికి న్యాయం చేయాలని సీఎం ఆదేశించారన్న వాసిరెడ్డి పద్మ. ఇంద్రకీలాద్రి ఈవోపై బదిలీ వేటు. అవినీతి బయటపడడంతో సస్పెన్షన్ వేటు పడే అవకాశం. దుర్గగుడి అవినీతిలో అసలు దోషి మంత్రి వెల్లంపల్లి. వైసీపీ నేతలు అమ్మవారి సంపదను దోచుకున్నారన్న కేసినేని నాని. నేతలు పార్టీ వేడడానికి లోపం పార్టీలో లేదు, సమాజంలోనే ఉందన్న జానారెడ్డి. త్వరలోనే హనుమాన్ నామ సంకీర్తన. కొండగట్టు ఆంజనేయ సన్నిధిలో ఎమ్మెల్సీ కవిత. కరోనా బులెటిన్ రోజా విడుదల చేయాలి. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు లెక్కలు చూపిస్తున్న కేటీఆర్. నిజాయితీ ఉంటే గన్ పార్క్ వద్ద చర్చకు రావాలని శ్రవణ్ సవాల్. మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. ఈ నెల 28న నింగిలోకి పిఎస్ఎల్వి C-51. కేంద్రంలో మత్స్యశాఖ లేదన్న రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని సీరియస్. 2019లోనే ఏర్పాటు చేశామని ఎద్దేవా. సముద్రంలోకి దూకి ఈత కొట్టిన రాహుల్ గాంధీ. కేరళ ఎన్నికల ప్రచారంలో ఆటవిడుపు. బెంగాల్కు పూర్వ వైభవం తెస్తాం. రైతులకు కిసాన్ యోజన ఎంతో ఉపయోగపడిందన్న నడ్డా. ట్రంప్ పరిస్థితి ఏంటో తెలుసు కదా. మోదీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారుతుందన్న మమత. దేశ ప్రజలకు మరో షాక్ ఇచ్చిన కేంద్రం. వంట గ్యాస్ ధర 25 రూపాయల పెంపు. సరిహద్దుల్లో కాల్పులపై ఇండియా పాకిస్తాన్ల మధ్య ఒప్పందం. శాంతిని నెలకొల్పే దిశగా ఇరు దేశాల చర్చలు. పెట్రోల్ డీజిల్పై పన్ను భారం తగ్గించవచ్చు. కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో సాధ్యమేనన్న ఆర్బీఐ. పెట్రోల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్. మద్దతు ప్రకటించిన లారీ యజమానుల సంఘం. ఓటీటీ డిజిటల్ మీడియా దూకుడుకు కళ్లెం. నూతన మార్గదర్శకాలు ప్రకటించిన కేంద్రం. తొమ్మిది 10 11 తరగతుల పరీక్షలను రద్దు చేసిన తమిళనాడు. కరోనా కారణమన్న సీఎం పళనిస్వామి. పేదరికాన్ని గెలిచాం, మరే దేశానికి ఇది సాధ్యం కాదంటూ చైనా ప్రకటన.
మార్కెట్లకు ఈ రోజు కూడా లాభాలే 258 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్